ఈ రాత్రికి మూనుగోడల సగం మంది జాగారమే ఒక పాటలో వంగనే ఇంకో పాటలో వస్తారు వాళ్ళు వంగనే ఏరేటోళ్ళు ఓట్లు ఏయురని చెప్తానికి గా రాత్రి రావాల్సిన అక్కరేం లేదు నోట్లు నోట్లు వంచేయాల అది ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంత పైకం ఇయాలి ఎప్పుడు ఇయాలి అనే లెక్కలు రెడీ చేసుకునే పార్టీలు పోలీసులకట్లా వడకుండా కోట్ల రూపాయలు మునుగోడకు చేరినాయి ఇంకో గంట రెండు గంటలు అయితే ఓటర్ల కాడికి పోతాయి గావండి రేపు చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే గిజ్జుడు పోటీల 47 మంది పోలింగ్ సెంటర్లు 298 ఓట్ల మిషన్లు 1192 పోలింగ్ డ్యూటీల 2000 మంది పోలీసులు 3300 ఓటర్లు 241000 అట్లా ఆడోళ్ళు 121000 మంది ఉంటే మొగోళ్ళు 120000 మంది అంటే ఆడోళ్ళే 1000 మంది ఎక్కువ ఇక ఏలికి ఇంకంటించుకునే టైం పొద్దుగాల 7 గంటలకు వెళ్ళి పొద్దున చావుల 6 గంటల దాకా ఓట్ల మిషన్లు ఊళ్ళలోకి చేరినాయి ఓటర్ కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ గవర్నమెంట్ ఇచ్చిన ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పకుండా పట్టుకుపోవాలి ముసలోళ్ళకి పైల కూర్చుంటది అలా ఊసన్ లోపటికి పోవచ్చు ఇక పోలింగ్ సెంటర్ల కాడ బలగాలు దింపిరు సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు ఇదంతా బయటికి కనబడేది లోపల పైసలు వంచుడు మందు బాటలు ఇచ్చుడు జోరు ఉంది అగో ఒక పాచోళ్ళు ఇంటింటికి పంపిస్తానికి చికెన్ మూటలు కట్టి పెట్టిండ్రు ఆటోలో తీసుకుపోయి ఇచ్చేస్తారన్నట్టు ఒకే కాదు సుక్క కూడా ఒకరు ఓటుకో కోటరు ఇస్తుంటే ఇంకోళ్ళు ఇంటికో ఫుల్ బాటలు వంచుతున్నారు పైసల కవాలు తయారుగా పెట్టిర్రు అందరు వండుకున్నది చూసి ఇల్లు తిరిగి ఇచ్చుడేనట కోట్ల రూపాయలు చల్లుతురట ఓట్ల కోసానికి ఓ గోల్రా 3000 ఇచ్చిర్రు కడమ పైసలు మీరే తిన్నారు మాకు ఇయ్యలేదని అధికార పార్టీ లీడర్ ఇంట్ల ముంగట లొల్లి వేసిర్రు ఓటర్లు రాత్రంతా చీరలు వంచారు గ్రామంలో 30000 ఒక గ్రామంలో పూర్తిగా హోల్సేల్ అందరికి 10000 రూపాయలు వస్తున్నారు ఈ 2 నెలల ప్రచారం ఒక ఎత్తు ఈ రాత్రికి నడిచేది ఒక ఎత్తు మళ్ళా ఏళ్ళకి ఇంకంటే దాకా ఇడ్చకుంటే ఎట వాడతారు అయితే రూల్స్ ప్రకారం ఓటకు లేని వాళ్ళు నియోజకవర్గంలో ఉండద్దు కానీ జర గీలని చూడు రే ఒక ఇంత ఎట్లా మెట్ట పెట్టిండ్రు నిన్ననే పోవాల్సిన వాళ్ళు ఇవాళ కూడా ఆడనే ఉంటే లోకల్ పబ్లిక్ వచ్చి ఎల్లగొట్టిర్రు ఇంకా సదరు కడుగు ఏమొచ్చారు మాతో మీకు ఏమవసరం ఇది ఏ నియోజకవర్గం ఇది ఏం కథ ఇక్కడి నుంచి వచ్చి ఏం చేద్దాం అనుకుంటారు ఓ కాకా నీకు కొందరు రోడ్ల మీద తిరుగుతుంటే ప్రచారం వచ్చినాక ఇంకేం పని అని గది మీరు పబ్లికే ఈ కాలు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి అట ఇయాల కూడా మునుగోడలనే చెక్కలు కొట్టినాయి మంత్రులు ఎమ్మెల్యేలు చుట్టుముట్టు నియోజకవర్గాల నుండి రాత్రికి ఇవ్వాల్సిన పనులు అరుచుకుంటున్నారట హామీలు ఇవ్వాల్సిన ఇచ్చిండ్రు చెప్పవలసిన చెప్పిర్రు పంచవలసినవి వంచుతున్నారు ఇక అసలు పని ఓటర్ల చేతులు ఉంది సీక్రెట్ గా రేపు ఎవరికి చేయకొడతారో ఆయతరం ఎవరిని ఎమ్మెల్యే చేస్తారో చూడాలి మరి